హాయ్ హలో నమస్తే, నేను మీ ఆకాశ రామన్న. మరో ఇంట్రెస్టింగ్ విషయంతో మీ ముందుకు వచ్చాం. భూ కబ్జాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది కరీంనగర్ జిల్లా. మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత గంగుల కమలాకర్ అనుచరుల ల్యాండ్ సెటిల్మెంట్లు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. గంగుల కనుసన్నల్లోనే భూ కబ్జాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు జరిగాయన్న ఆరోపణలున్నాయి. బీఆర్ఎస్ నేతలు, కార్పొరేటర్లకు భూ కబ్జాలు, ల్యాండ్ సెటిల్మెంట్ల ఉచ్చు బిగుస్తోంది. అధికార దాహంతో మాజీ మంత్రి గంగుల అనుచరులు చేసిన భూ కబ్జాలు, ల్యాండ్ సెటిల్మెంట్కు సంబంధించిన ఫిర్యాదుల్ని పోలీసులు ఛాలెంజ్గా తీసుకున్నారు. 10 ఏళ్లపాటు చేసిన అక్రమ దందాలకి బీఆర్ఎస్ నేతలు, కార్పొరేటర్లు ఫలితంగా ఓచలు లెక్క పెడుతున్నారు. కరీంనగర్లో 2 కార్పొరేటర్లు అరెస్టు కావడంతో అక్రమార్కుల వెన్నులో వణుకు మొదలైంది. కరీంనగర్ సిపి భూ కబ్జాదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ఆదేశాల మేరకు కరీంనగర్ పోలీసులు భూ కబ్జాదారుల భరతం పడుతున్నారు. కరీంనగర్ 400 ఫిర్యాదులు భూ కబ్జాదారులపై వచ్చాయి. గతంలో గంగులకు బాధితులు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. గత ప్రభుత్వ హయాంలో భూ కబ్జాలు వెచ్చలవిడిగా జరిగాయి. కరీంనగర్లో 2 కార్పొరేటర్లు అరెస్టు కావడం జిల్లాలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన నిర్వహిస్తూ ఉండడంతో బాధితులు ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ మహంతి నగరంలో భూ కబ్జాలపై ఎకనామికల్ అఫెన్స్ వింగ్ ఏర్పాటు చేశారు. దీంతో ఫిర్యాదులు వెల్లివెత్తుతున్నాయి. కరీంనగర్లో బీఆర్ఎస్ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నేతలపైనే ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి. కరీంనగర్లోని భగత్ నగర్కు చెందిన రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి తన భూమి కబ్జాకు గురైందని ఫిర్యాదు చేశారు. గంగుల కమలాకర్ అనుచరులు, కార్పొరేటర్ తోట రాములు, మాజీ ముఖ్యమంత్రి బంధువు చీటీ రామారావు దొంగ పట్టాలు సృష్టించి తన భూమిని కబ్జా చేశారని ప్రజాదర్బార్లో మంత్రి పొన్నం ప్రభాకర్కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై సమగ్ర విచారణ చేసి న్యాయం చేయాలని కరీంనగర్ సిపికి మంత్రి పొన్నం సూచించారు. విచారణ పూర్తి చేసిన పోలీసులు తోటరాములు, చీటీ రామారావుపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. ఇక మాజీ మంత్రి గంగుల కమలాకర్ అనుచరుడు, కార్పొరేటర్ జంగిలి సాగర్ అక్రమాలు అన్నీ కావు. సీతారాంపూర్ ఏరియాలో అనేక మంది బాధితులు జంగిలి సాగర్పై ఫిర్యాదు చేశారు. ఓ వ్యక్తిని బెదిరించి 40 లక్షలు డిమాండ్ చేశారన్న ఫిర్యాదుతో సాగర్పై కేసు నమోదు చేశారు పోలీసులు. సాగర్పై రౌడీషీట్ ఓపెన్ చేశారు. సాగర్ని జైలుకు పంపించారు. మరో 3 గంగుల కమలాకర్ అనుచరులపై విచారణను పోలీసులు వేగవంతం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తమకు న్యాయం జరుగుతోందని బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.